హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అధిక బరువును తగ్గించుకోవాలంటే అందుకు మనం తినే ఆహారాలపై నియంత్రణ ఉండాలని వైద్యులు చెబుతుంటారు. ఇవి తినాలి, అవి తినకూడదు అంటూ ఆంక్షలు పెడతారు. అలా అయితేనే బరువు తగ్గచ్చని సూచిస్తారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు చాక్లెట్ల విషయంలో మాత్రం వెనుకడుగు వేయాల్సిన పని లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే చాక్లెట్లను తినడం వల్ల బరువు తగ్గచ్చట. అవును, మీరు విన్నది నిజమే. సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. నిత్యం 30 గ్రాముల కన్నా తక్కువ మోతాదులో చాక్లెట్లను తింటే దాంతో బరువు తగ్గచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. చాక్లెట్ల తయారీలో వాడే కోకోలో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి శరీర మెటబాలిజం పై ప్రభావాన్ని చూపుతాయి, మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చయి బరువు తగ్గుతారు. అయితే చాక్లెట్లను మోతాదులో తింటే మాత్రమే ఇలా ఫలితముంటుంది. కానీ బరువు తగ్గచ్చని ఎక్కువగా తింటే బరువు తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఉంటుందని కూడా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహార ప్రణాళికలో చాక్లెట్లను నిర్భయంగా చేర్చుకోవచ్చు. కానీ మనం ఆశించిన ఫలితం పొందాలంటే మాత్రం చాక్లెట్లను పైన సూచించిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.